పిల్లలు ఎంత ఇష్టంగా తినే షాహి తొక్కడా గురించి చెప్తాను. దీన్ని డబుల్ కా మీటా అని కూడా అంటారు. పాలు 1 లీటరు, మిల్క్ బ్రెడ్ 1, కుంకుమ పువ్వు 1/2 కప్పు, పంచదార, క్రీమ్ 200 మిల్లీగ్రాములు, యాలకులు 1 టీ స్పూన్, బాదం 2 టీ స్పూన్లు, జీడిపప్పు 2 టీ స్పూన్లు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. నెయ్యి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పాలు పోసుకోవాలి. ఈ పాలను 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా అడుగు పట్టకంట మరిగించుకోవాలి. ఇప్పుడు క్రీమ్ పోసి కలుపుకోవాలి. అస్సలు అడుగు పట్టనివ్వకూడదు. ఇలా క్రీమ్ వేసి బాగా కలిగి పెట్టేవాలి. ఇలా కలిగి పెట్టిన తర్వాత పంచదార వేసి పంచదార కరిగే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు హై మీద మాత్రం ఉంచొద్దు, సిమ్లోనే ఉంచండి. సిమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి కొంచెంగా నెయ్యి పేసి బాదం జీడిపప్పు వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బాదం జీడిపప్పుల్ని పాల్లో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు యాలకులు, కుంకుమ పువ్వు వేసి కలిగి పెట్టుకోవాలి. కుంకుమ పువ్వు లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెంగా బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా బ్రెడ్ని దోరగా ఇలాగ కలర్ వచ్చే వరకు అలా అటు ఇటు తిప్పి వేయించుకోవాలి. ఒక ప్లేట్లో చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిచ్చిన తర్వాత ఈ షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 కప్పు పంచదార వేసి ఇలాగ పంచదార సిరప్ తయారు చేసుకోవాలి. 1½ కప్పు వాటర్ పోసి ఇలా సిరప్ తయారు చేసుకొని సిరప్ బాగా మరగనివ్వకూడదు, కొంచెంగా మరిగితే చాలు. ఇప్పుడు ఇలాగ ఈ బ్రెడ్లు ముంచి పక్కనే పెట్టుకోవాలి. ఈ షేప్లో పెట్టుకున్నానండి నేను. ఇలాగా అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని ఇలా పోసుకొని ఇలా పోసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.